ఎక్కడ పడినా ఇబ్బందిగానే ఉంది. రైతుల పరంగా చూసా ఇప్పుడు సబ్సిడీలు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి ఈశాన్కి ఇస్తారు, సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇచ్చిన విత్తనాలు చూసామంటే పనికిరాని విత్తనాలు ఇచ్చారు, ఎరువులు సబ్సిడీ లేదు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ అన్నారు, ఏది లేదు. అదే మీద ఇప్పుడు ఈరోజు చూస్తే నిన్ననే గ్యాస్ ధర పెరిగింది, 50 రూపాయలు పెరిగింది. ఈ విధంగా పెరిగిన దాని వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలకి అది మంచిది అంటారా? మంచి సంకేతం అంటారా? వస్తువుల ధరలు పెంచుతూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉండేటప్పుడు 20 వేల సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం వస్తే ఇక్కడ వస్తువుల ధరలు పెరుగుతూ ఉండే దాని వల్ల ఉపయోగం ఏముంది? దీన్ని కూడా అక్కడ పెట్టడమే తప్పనిచ్చి దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇది ప్రజల్లో కూడా అవగాహన ఉంది దీని మీద. ఇది కొత్త పరిపాలన అనేటప్పుడు ప్రజలకి ప్రజారంజక పరిపాలన చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి అట్లా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి జరిగినప్పుడే ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈరోజు పవర్ 24 అవర్స్ వస్తూ ఉంది, సోలార్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ సోలార్ ఎనర్జీ పెట్టాలని చెప్పి నిన్న పేపర్లో చూసేది. ఆల్రెడీ 1 రూపాయి 60 పైసలకి సోలార్ ఎనర్జీ దొరుకుతూ ఉంది. అందులో 10 మిలియన్ యూనిట్స్ ఉండే 20 మిలియన్ యూనిట్స్ మనకి ఎక్సెస్ ఉండేటప్పుడు ఇంకా కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎంతవరకు ఫినిష్ అయింది? అమరావతి మనకు రాజధానే లేదు, 3 రాజధానులు అని చెప్పి దీనికి కట్టేదానికే డబ్బులు లేదు. 3 రాజులు ఎక్కడి నుంచి డబ్బులు కడతారు? డబ్బులే లేనప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు 2 నెలల జీతం సగం జీతం ఇస్తామని, ఆ సగం జీతం ఇచ్చేదానికి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంకేం చేయగలుగుతాడు అతను? ఇంకొక 2 నెలలు పోతే వాళ్ళ జీతాలు కూడా రావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.